నమస్తే అండి. ఈరోజు కదా సరి అయిన వైద్యం. నాగపురం అనే ఊళ్ళో ఉండే బ్రహ్మం అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని తీసుకుని వైద్యుడి ఇల్లు చేరేసరికి ముందు గదిలో చాలామంది రోగులు కూర్చుని ఉన్నారు. బ్రహ్మం తల్లిని ఒక పెడగా కూర్చోబెట్టి, మన వంతు వచ్చేసరికి చాలాసేపు అయ్యేలా ఉంది, అలా బజారుకి నేను వెళ్ళి వస్తాను అంటూ తల్లితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. 25 వయసు వచ్చినా బ్రహ్మానికి ఏ పని చేత కాదు. ఆ కారణం వల్ల ఎవరూ వాడికి పని ఇవ్వలేదు. చిన్నతనంలోనే తండ్రి పోవటంతో తల్లి వాణ్ణి చాలా గారాభంగా పెంచింది. వాడికి చదువు అబ్బలేదు, ఒళ్ళు వంచి పనిచేయటం ఇష్టం లేదు. క్రమంగా జూదాలకు చెడు స్నేహాలకు అలవాటు పడి అక్కడా ఇక్కడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఈ మధ్య వాడికి ఎలాగైనా డబ్బు మొత్తంగా ఒకేసారి సంపాదించాలి అన్న ఆశ పట్టుకుంది. అంతకుముందు రోజు బ్రహ్మం ఊరి చివర ఉన్న చెరువు దగ్గర కాపు కాశాడు. చీకటి పడుతున్న వేళ ఒక వ్యక్తి అటుగా వచ్చాడు. బ్రహ్మం చప్పున చిట్టుచాటు నుంచి బయటకు వచ్చి కత్తిని ఆ వ్యక్తి గుండెలకేసి చూపుతూ, మర్యాదగా నీ చేతిలో ఉన్న ఆ సంచి ఇచ్చేయి అన్నాడు కరకుగా. ఆ వ్యక్తి భయంతో వణికిపోతూ సంచిని కింద పడేసి ఊరికేసి పరిగెత్తాడు. సంచిలో బ్రహ్మానికి 4,000 రూపాయలు దొరికాయి. అంత డబ్బు ఏం చెయ్యాలో తోచక వాడు ఒక 100 రూపాయలు మాత్రం తీసుకుని సంచిని దాపులనున్న ఒక చింత చెట్టు తొర్రలో గుర్తుగా దాచాడు. వాడు ఇల్లు చేరేసరికి వాడి తల్లి విపరీతమైన చలిజ్వరంతో వణుకుతుంది. రేపు నిన్ను వైద్యుడి దగ్గరకు తీసుకువెళతాను, నీకు సరి అయిన వైద్యం జరగాలి అన్నాడు చేతి నిండా డబ్బున్న బ్రహ్మం తల్లితో. ఈ విధంగానే వాడు మర్నాడు తల్లిని వైద్యుడి దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమెను వైద్యుడి ఇంట వదిలి వాడు కొంతసేపు వీధుల్లో తిరిగి మళ్లీ వైద్యుడింటికి వచ్చేసరికి రోగులందరూ వెళ్ళిపోయారు. వాడి తల్లి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కళ్ళు తేలవేస్తుంది. వైద్యుడేమో ఆమె నాడిని పరీక్షిస్తున్నాడు. మా అమ్మకి ఏమైంది అంటూ బ్రహ్మం గబగబా పోయి తల్లి పక్కన కూర్చొని ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు. నువ్వు ఈమె కొడుకువా, సమయానికి వచ్చావు, నీ తల్లికి వాతం కమ్మింది, గరిట కాల్చి వాత వేయక తప్పదు అన్నాడు వైద్యుడు. అంతలో వైద్యుడి నౌకరు గరిటనొకదాన్ని ఎర్రగా కాల్చి తెచ్చాడు. బ్రహ్మం తల్లి రెండు చేతులు మరింత గట్టిగా పట్టుకున్నాడు. అయితే వైద్యుడు తల్లికి పెట్టవలసిన వాత వాడి చేతి మీద పెట్టేసరికి బ్రహ్మం బాధతో కెవ్వుమంటూ అరిచాడు. అయ్యో ఎంత పొరపాటు, సరిగ్గా సమయానికి నీ చేయి అడ్డువచ్చింది, ఆ వాత నీ తల్లికే పెట్టి ఉంటే ఆమె నీకు దక్కి ఉండేది అన్నాడు వైద్యుడు. చేతి మీద వాత, తల్లిపోయిందన్న వార్త బ్రహ్మాన్ని పిచ్చివాణ్ణి చేశాయి. వాడు చప్పున వైద్యుడు మెడపట్టుకుని, నా తల్లిని చంపావు, నువ్వు వైద్యుడివి కాదు హంతకుడివి అంటూ అరవసాగాడు. వైద్యుడు బ్రహ్మం చేతను పక్కకు లాగి, ఇంతవరకు నువ్వు దొంగవే అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు హంతకుడివి కూడా అని తెలుస్తుంది. నిన్న నువ్వు దోచిన డబ్బు ఒక తండ్రి కూతురి పెళ్లి కోసమని ఉన్న కొద్ది పొలం అమ్మి తెస్తుంది. ఆ కూతురేమో డబ్బు లేదు, ఇక తనకు పెళ్లి కాదేమో అని బావిలో దూకింది. దహన సంస్కారాలకు కూడా డబ్బులేక ఆమె తండ్రి దుఃఖిస్తున్నాడు. ఆ పెళ్లికి అడ్డుపడిన నీ చేతి మీద వాతపడింది, అదే మీ అమ్మ ప్రాణం పోవడానికి కూడా కారణమయ్యింది అన్నాడు వైద్యుడు. ఇదంతా విన్న బ్రహ్మానికి ఎక్కడలేని పశ్చాత్తాపం కలిగింది. తను చేసిన దొంగతనం ఒక కుటుంబంలో రేపిన చిచ్చు వాడి గుండెలను తాకింది. వెంటనే వాడు వైద్యుడి పాదాలు పట్టుకుని, ఆ తండ్రి శాపమే మా అమ్మను పొట్టన పెట్టుకుంది ఈరోజు. నేను కష్టపడి సంపాదించి మా అమ్మకు సరి అయిన వైద్యం సమయానికి చేయించి ఉంటే మా అమ్మ తప్పక బ్రతికేది, ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బు తెచ్చి ఇస్తాను, అప్పుడే మా అమ్మ ఆత్మకు శాంతి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. వాడు అటు పోగానే వాడి తల్లి లేచి కూర్చొని వైద్యుడితో, అయ్యా నా కొడుకు దొంగని ఇంతకాలంగా నేను ఎరగనే ఎరగను, వాడికి సరి అయిన వైద్యం చేసి వాడిలో మార్పు తెచ్చారు అంది. అప్పుడు వైద్యుడు, నీ కొడుకు మనం వేసిన పథకంతో మారతాడో లేదో అన్న అనుమానం కొద్దీ చేతి మీద గట్టిగా వాత వేశాను, ఆ వాతకు నేను ఉచిత వైద్యం చేస్తానులే అన్నాడు వైద్యుడు నవ్వుతూ. అప్పటి వరకు లోపలి గదిలో ఉన్న వైద్యుడి బంధువు ఆయన దగ్గరకు వచ్చి, తల్లి వెంటబెట్టుకు వస్తున్న బ్రహ్మాన్ని నా దగ్గర డబ్బు దోచిన దొంగగా గుర్తించడం మేలే అయ్యింది, అందరం కలిసి వేసిన పథకం బాగానే పారింది, కానీ దీని వెనక కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య కదా అల్లేవెందుకు అని వైద్యుణ్ణి అడిగాడు ఆ బంధువు. బ్రహ్మం మనసు కరగటానికి ఉత్తుత్తి కదా అల్లాను, అది వాడి మీద బాగా పనిచేసింది అంటూ వైద్యుడు చిన్నగా నవ్వాడు.
డబ్బు సంచితో గదిలోకి వస్తూ ఈ సంభాషణ విన్న బ్రహ్మం దొంగ అని నలుగురు చేత పిలిపించుకోవటం కన్నా చావడం మేలు. మా అమ్మ బ్రతికి నాకు పునర్జన్మనిచ్చింది, ఇక నుంచి కష్టపడి పనిచేసి సంపాదిస్తాను అంటూ సంచిని వైద్యుడు బంధువుకి ఇచ్చాడు. వాడిలో వచ్చిన మార్పుకు తల్లితో పాటు చాలా సంతోషించిన వైద్యుడు ఆయన బంధువు చేతులెత్తి వాణ్ణి దీవించారు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.